ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్. ఆ ఊరి ప్రజలంతా 40 ఏళ్ల నుంచి ఒకే రకమైన పంటను సాగు చేస్తున్నారు. ప్రత్యన్నాయ పంటల లాభాలను ముందే పసిగట్టారు. కుంట భూమిలోనే కుబేరులు అవతారమెత్తారు. ఇంతకు వాళ్ళు ఏం పండించారు, మంచి రాబడి కోసం ఏ మార్గాన్ని అనుసరించారు, ఆ రైతుల సక్సెస్ సీక్రెట్ ఏంటి, వాచ్ ది స్టోరీ. లాభదాయకమైన వ్యవసాయమే శిరోధాన్యమన్న సీఎం కేసీఆర్ మాటలను రైతులు పాటిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది అన్నదాతలు వరి వదిలి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేసి విజయం సాధిస్తున్నారు. కానీ 40 ఏళ్ల ముందు నుంచే ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగుడెం గ్రామ రైతులు. ఊరిలోని దాదాపు 100 కుటుంబాలకు అతి తక్కువ భూమి ఉండడంతో వాటిలోనే సిరులు పండిస్తున్నారు. 5-6 కుంటల భూమిని నమ్ముకుని లాభాలు గడిస్తున్నారు. ఈ భూమితో తమ కుటుంబాలను పోషించుకోవడమే కాదు, పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించారు. ఉన్నంతలో పక్కా ఇళ్లు కూడా కట్టుకుని సమాజంలో తలెత్తుకుని జీవిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోగుడెం పేరు చెప్తే చాలు, అక్కడ సాగు చేసే ఆకుకూరల గురించే మాట్లాడతారు ప్రజలు. అంత ఫేమస్ ఆ ఊరి ఆకుకూరలు. కొత్తిమీర, పుదీనా నుంచి గోంగూర, చుక్కకూర, తోటకూర, పాలకూర, ఇలా అన్ని రకాల ఆకుకూరలను సాగు చేస్తున్నారు జోగుడెం రైతులు. అది కూడా ఎకరాల్లో కాదు, తమకున్న 5-10 కుంటల భూముల్లోనే రకరకాల ఆకుకూరలను సాగు చేస్తూ మంచి ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ఇది ఈ రోజు మొదలైన విప్లవం కాదు, దాదాపు 40 ఏళ్ల నుంచే ఒకే రకమైన సాగు చేస్తూ లాభాలు గడించడమే ఆ గ్రామ రైతుల ప్రత్యేకత. ఒకరు ఇద్దరు కాదు, దాదాపు 60-70 మంది రైతులు సుమారు 100 ఎకరాల్లో ఈ ఆకుకూరల సాగును చేపట్టారు. అలా వచ్చిన ఆదాయంతోనే కొడుకును డాక్టర్ని చేశామని అంటున్నారు గ్రామానికి చెందిన భట్టు శంకర్ లలిత దంపతులు. నా ఊహ తెలిసినప్పటి నుంచి అండి, గత 25-30 సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుంచి కాకుండా మేము వేరే పంటలకు వెళ్ళలేదు, ఓన్లీ ఆకుకూరలనే. ఒక ఊరు మా ఊరంతా కాకుండా చాలా పూర్ అండి. ఇప్పుడు ఆకుకూరల మీదనే మా ఊరంతా డెవలప్ అవుతుంది, పిల్లలు చదువుకుంటున్నారు, ఇప్పుడు హ్యాపీగా ఉందండి. ఊరందరు కాకుండా పోటీలు పడి పంటలు పండిస్తామండి, మార్కెట్కి తీసుకెళ్తామండి. ఆ రకంగా మా ఊరు ఇప్పుడు మంచి విజయపదంలో నడుస్తుందని నేను అనుకుంటున్నాను. మేము చాలా రోజుల నుంచి ఆకుకూరలు పండించుకుంటున్నాం. ఇక మేము కూలికి పోవట్లేదు, ఏం పోవట్లేదు, ఆకుకూరలు చేస్తున్నాం. నా పిల్లలు మేమంతా ఇక పిల్లలకి చదువుకు పంపిస్తున్నాం, డబ్బులు మంచిగా సరిపోతున్నాయి. జోగుడెంలో 365 రోజులు ఆకుకూరలు పండిస్తారు. ఎండలు మండిపోయే ఏప్రిల్ మే నెలల్లోనూ ఇక్కడ పచ్చని ఆకుకూరల మడులు దర్శనమిస్తాయి. ఇల్లందు ఖమ్మం ప్రధాన రహదారి మీద ఉండడంతో కూరల రవాణాకు బాగా కలిసి వచ్చింది. వీరి ప్రధాన మార్కెట్ 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందు పట్టణం. జోగుడెం రైతులు కొందరు హోల్సేల్ గా మార్కెట్కు విక్రయిస్తే, మరికొందరు తమ ఆకుకూరలను తామే ఊళ్ళో తిరిగి అమ్ముకుని రెట్టింపు ఆదాయం సమకూర్చుకుంటారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం నుంచి కూడా ప్రజలు, వ్యాపారులు ఈ రైతులు పండించే ఆకుకూరలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్గానిక్ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తుండటంతో అధిక దిగుబడితో పాటు మంచి లాభాలను పొందుతున్నారు. ఆకుకూరలు మంచిగా పండిస్తున్నాం, నీళ్ళు మంచిగా పుష్కలంగా ఉన్నాయి, మేము హ్యాపీ. వేరే పంట పండించినా ఉపయోగం లేదు, ఆకుకూరల మీద మంచిగా పండిస్తున్నాం. మేము కరెంటు ఫ్రీ, మాకు కరెంటు ఇబ్బంది లేదు, మంచిగానే పండిస్తున్నాం. ఆకుకూరలు పెసుకు పండిస్తున్నాం మంచిగా. మా ఊరు మొత్తం ఆకుకూరలే పండించి ఈ ఆకుకూరలనే మంచి లాభాలు వస్తున్నాయి. మంచి ఏరే వ్యవసాయం మీద ఊరికి వాటి మీద ఆధారపడే కన్నా ఈ ఆకుకూరలు పండించి మంచిగా హ్యాపీగా ఉన్నాం. ఇటు ఖమ్మం కానీ ఇల్లందు కానీ ఎటు పోయినా మనకి ఏం ఇబ్బంది లేదు, మంచిగా అమ్ముకొని దీనివల్ల మా కుటుంబంలో అయితే సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు పైగా ఇప్పుడు ఆ వాటర్ కూడా బాగా పెరిగింది. బోర్లు, బావుల మీద ఆధారపడి ఆకుకూరలు సాగు చేస్తున్న జోగుడెం తండావాసులు ఇదే ఆకుకూరల సంపాదనతో మరికొంతమందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా కూడా నిలదొక్కుంటున్నారు. 40 ఏళ్ల నుంచి ఆకుకూరల సాగు చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.